ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి మనం నిర్మించుకునేటువంటి గృహానికి సంబంధించి, చేర్పులు మార్పులు చేసుకునేటువంటి నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించి. దోషరహితంగా ఉండాలి అంటే, లోపాలు లేకుండా ఉండాలంటే ప్రతిసారి సిద్ధాంత్ గారిని పిలిపించుకోవాలా? అదేవిధంగా పూజ గదికి ఎదురుగా బాత్రూమ్ గది ఉండకూడదా? తూర్పు ఆగ్నేయంలో పూజ గది మంచిది కాదా? అదేవిధంగా అందరికీ ముందు వాస్తు కావాలి, తర్వాత గదులు పెద్దవి కావాలి, తక్కువ చదర పడుగుల్లో ఇవి సాధ్యమవుతుంటుందా? అదేవిధంగా వాస్తు పరిజ్ఞానం ఉన్న, ప్లాన్లకు సంబంధించి అవగాహన లేనటువంటి విషయంలో, అనుభవం లేనటువంటి విషయంలో ప్లానింగ్స్ మీరు చేసుకున్నట్లయితే ఎటువంటి పర్యవసానాలు ఉండడం జరుగుతుంది? మీరు ప్లాన్ ఇచ్చేటువంటి సందర్భంలో అరేంజ్మెంట్స్ వాటన్నిటికి సంబంధించి ఆలోచించే ప్లాన్ ఇస్తారా? ఇలాగా మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మీరు ప్లాన్ ఇచ్చేటువంటి సందర్భంలో అరేంజ్మెంట్స్ అన్నిటి గురించి ఆలోచిస్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ప్లానింగ్ దశలో ఉన్నప్పుడే ఆ ప్లానింగ్కి సంబంధించినటువంటి అన్ని విషయాలను నేను క్రాస్ చెక్ చేసుకుంటూ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాన్కి సంబంధించి కంప్లీట్గా డైమెన్షన్ ప్లాన్, మొదటగా క్లయింట్కి ఈ డైమెన్షన్ ప్లాన్ పంపించేయడం జరుగుతుంది. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు కొద్దిగా ఫ్రీ టైం ఉన్నప్పుడు మరలా అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్లాన్ను వారికి తిరిగి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్లానింగ్ చేసేటువంటి దశలోనే నేను వాటన్నిటిని క్రాస్ చెక్ చేసుకొని వార్డ్రోబ్స్కి కావచ్చు, మంచం పొజిషన్కి సంబంధించి కావచ్చు, కమోడ్ పొజిషన్స్కి సంబంధించి కావచ్చు, లివింగ్ ఏరియాలో టీవీ పొజిషన్కి సంబంధించి కావచ్చు, సోఫాస్ పొజిషన్కి సంబంధించి కావచ్చు, డైనింగ్ ఏరియాలో డైనింగ్ పొజిషన్కి సంబంధించి, క్రాకరీ యూనిట్కి సంబంధించి, అదేవిధంగా కిచెన్లో ప్లాట్ఫామ్ పొజిషన్కి సంబంధించి కావచ్చు, పూజకి సంబంధించి పొజిషన్కి సంబంధించి కావచ్చు, డ్రాయింగ్ రూమ్స్ ఏమైనా వస్తే, గెస్ట్ లివింగ్ ఏరియాస్ ఏమైనా వస్తే వాటికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఆఫీసెస్ కావచ్చు, లేకపోతే కన్సల్టింగ్ రూమ్స్ వాళ్ళ హౌస్లో ఏదైనా ప్రొవిజన్ ప్లాన్ చేస్తే దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ అరేంజ్మెంట్ నేను డ్రాయింగ్ చేసేటువంటి క్రమంలోనే ఆ రూమ్లో ఏం అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలకు సంబంధించి ఎంత స్పేస్ కావాలి, అది ఫ్రీగా ఉంటుందా లేదా, ఇలాంటి అన్ని విషయాలను నేను క్రాస్ చెక్ చేసుకుంటూ ఆ డ్రాయింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇచ్చినటువంటి ప్లాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ఇక్కడ బెడ్ పొజిషను, అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో లాకర్ అండ్ స్టోరేజ్ వార్డ్రోబ్కి సంబంధించి, తర్వాత డ్రెస్సింగ్ ఏరియాలో వార్డ్రోబ్, తర్వాత టాయిలెట్, ఇక్కడ హ్యాండ్ వాష్ పొజిషను, తర్వాత బెడ్ పొజిషను, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి స్టోరేజ్ పొజిషను, అదేవిధంగా కామన్ టాయిలెట్, ఈ టాయిలెట్కి సంబంధించినటువంటి పొజిషను, గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి స్టోరేజ్ పొజిషను, డోరు ఇవన్నీ, తర్వాత లివింగ్ హాల్, ఆ హాల్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా చేసుకోవాలనేటువంటి దానికి సంబంధించి, తర్వాత ఈ డైనింగ్ ఏరియా, క్రాకరీ యూనిట్, కిచెన్లో ప్లాట్ఫామ్స్, పూజ గదికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్, డ్రాయింగ్ ఏరియా, కన్సల్టింగ్ ఏరియా ఇట్లాంటివి వచ్చినప్పుడు అక్కడ మనం మినిమల్ స్టోరేజ్తో తీసుకునేటువంటి పొజిషన్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాగ ప్రతి డైమెన్షన్కి సంబంధించి, ప్రతి రూమ్కి సంబంధించి షెల్ఫ్లు ఎంత తీసుకోవాలి, అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డోర్ తర్వాత కార్నర్లో షెల్ఫ్లకు వచ్చేలాగా నేను ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డోర్కి గోడకి మధ్యలో 1 ఫీట్ ఖాళీ ఇచ్చాను. ఇందులో 10.5 ఇంచ్ షెల్ఫ్ల పొజిషన్కి ఇవ్వడం జరిగింది. 10.5 అంగుళం షోకేష్ లాగా, గిఫ్ట్ ఆర్టికల్స్ పెట్టుకునేలాగా, ఇక్కడ డ్రాయింగ్ రూమ్ లాగా ఉంటుంది, చిన్న కన్సల్టింగ్ రూమ్ లాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్స్ కావచ్చు, లేదంటే అచీవ్మెంట్స్ కావచ్చు, ఏవైనా కావాలంటే ఇక్కడ పెట్టుకుంటారన్నటువంటి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కన్సల్టింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ బుక్స్ అండ్ షెల్ఫ్స్కి సంబంధించి ఒక చిన్న
ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1 ఫీట్ డెప్త్ తో షెల్ఫ్లు మనం ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అది షోకేష్గా కావాలన్నా వాళ్ళు యూజ్ చేసుకుంటారు వారి వారి అవసరాన్ని బట్టి. తర్వాత ఈ మన డ్రాయింగ్లో స్కేల్ డైమెన్షన్స్ ఉంటాయి, అంటే మినిమంగా మనం ఏర్పాటు చేసుకునేటువంటి బెడ్రూమ్స్ కావచ్చు, బెడ్ పొజిషన్స్ కావచ్చు, తర్వాత కమోడ్ పొజిషన్స్ కావచ్చు, హ్యాంగింగ్ పొజిషన్స్ కావచ్చు, వాటి డైమెన్షన్స్ ఇవన్నీ కూడాను ఆ స్కేల్కి ఉండడం వల్ల మీకు ఆ అరేంజ్మెంట్ ఏదైతే ఉంటుందో ఒక క్లారిటీ ఉంటుంది. ఆ అరేంజ్మెంట్ ఏర్పాటు చేసినా కూడాను ఎటువంటి అన్కంజెస్టెడ్గా కావచ్చు, అన్కంఫర్టబుల్గా కావచ్చు మీరు ఫీల్ అవ్వడం జరగదు. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రాపర్ అరేంజ్మెంట్ బిఫోర్ ప్లానింగ్లోనే నేను అన్ని ఆలోచించుకుంటూ చేయడం జరుగుతుంది. అలాంటి ప్లాన్కి సంబంధించి ఇంకో ప్లాన్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇచ్చినటువంటి 2 BHK ప్లాన్కి సంబంధించి దాన్ని ఆలోచించుకొని ఇచ్చినటువంటి ప్లాన్లో ప్లాన్కి సంబంధించి, తర్వాత మనం ఇచ్చినటువంటి ఇంటీరియర్ 2D డయాగ్రామ్కి సంబంధించి షెల్ఫ్లు ఎక్కడ పెట్టుకోవాలి, బీరో ఎక్కడ పెట్టుకోవాలి, వర్క్ స్పేస్ ఎక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్ పొజిషన్లో కరెక్ట్గా నైరుతిలో బెడ్ పొజిషన్ ఇచ్చాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత బీరువా వచ్చేసరికి లాకర్ పొజిషన్ వచ్చేసరికి పడమర నైరుతిలో ఇచ్చాను. తర్వాత వర్క్ స్పేస్ వచ్చేసరికి పడమరలో W4లో ఇచ్చాను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఇలాగా ప్రతి అరేంజ్మెంట్ను కూడా నేను డ్రాయింగ్ చేసుకునేటువంటి క్రమంలోనే ఆలోచించుకుంటాను. ఆలోచించుకొనే డ్రాయింగ్లో ఆ 2D డ్రాయింగ్ ఇచ్చేసి తర్వాత మీకు ఇంటీరియల్గా మళ్ళీ అరేంజ్మెంట్స్కి సంబంధించినటువంటి ఇంకొక 2D డ్రాయింగ్ పంపించడం లేదంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్లానింగ్ చేసే ప్రతి సందర్భంలో, ప్రతి ఒక్క కేస్ స్టడీలో మ్యాక్సిమం వీటన్నిటి నేను పాయింట్స్ని చెక్ చేసుకుంటూ ఆ అరేంజ్మెంట్స్, ఆ రూమ్స్ సరిపోతాయా లేదా, డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుందా, ఇవన్నీ చూసుకుంటూనే ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పూజ గది విషయానికి సంబంధించి చాలామందికి ఉన్నటువంటి సందేహం, ఆ పూజ గది తూర్పు ఆగ్నేయంలో రావచ్చా రాకూడదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిగ్రీల ప్రకారంగా తూర్పు ఆగ్నేయం వేరు, మామూలుగా మీరు అనుకునేటువంటి తూర్పు ఆగ్నేయం వేరు. జనరల్గా ఈ హాల్కి కిచెన్కి మధ్యలో మనం పూజ గది తీసుకుంటుంటాము, కిచెన్లో ఈశాన్యంలో పూజ గది తీసుకుంటుంటాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ హౌస్కు సంబంధించి డిగ్రీల్లో చెక్ చేసుకుంటే కిచెన్కి డ్రాయింగ్ రూమ్కి మధ్యలో పూజ గది రావడం జరిగింది. ఈ పూజ గది వచ్చేసరికి తూర్పు ఆగ్నేయంలో రావడం జరిగింది. జనరల్గా తూర్పు ఆగ్నేయంలో పూజ గది అంత శ్రేష్టమైనది కాదు, కానీ అమ్మవారి ఉపాసన చేసుకోవడానికి సంబంధించి, అమ్మవారికి పూజ చేసుకోవడానికి సంబంధించి, తర్వాత అక్కడ రెమెడీగా ప్రతి ఒక్క పూజ గదిలో తూర్పు ఆగ్నేయంలో ఎవరికైతే పూజ గది ఉంటుందో వారు కామధేనువు ప్రతిమని పూజ గదిలో ఉంచుకోవడము, తర్వాత గ్రీన్ కలర్ బల్బ్ ఆ రూమ్లో పెట్టుకోవడము, లైట్ని చిన్న లైట్ పెట్టుకుంటాం కదా మనం 24/7 ఆన్లో ఉండేటువంటి బల్బు, అది అక్కడ గ్రీన్ కలర్ పెట్టుకోవటము, అదేవిధంగా పూజ చేసుకునేటువంటి ఆ మ్యాట్ ఏదైతే ఉంటుందో ఫ్లోర్ మ్యాట్ గ్రీన్ కలర్ ఉంచుకోవటము, ఇలాంటివి కొన్ని చేయటం ద్వారా ఆ పూజకి సంబంధించి మనకి అంత ఎఫెక్ట్గా ఉండడం ఉండకపోవచ్చు. తర్వాత ఈ తూర్పు ఆగ్నేయం పూజ వచ్చేసరికి ట్రావెలింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి సంబంధించి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కావచ్చు, తర్వాత ఈ కార్ రెంటల్స్కి ఇస్తూ ఉంటారు ఇటువంటి వాటికి సంబంధించిన ఫీల్డ్, అదేవిధంగా బ్రోకరైజ్ చేసేటువంటి వ్యాపారాలు ఉంటుంటాయి, అటువంటి వ్యాపారాలకు సంబంధించి, రొటేషన్ బిజినెసెస్కి సంబంధించి, ఇట్లాంటి వాటికి సంబంధించి వారికి ఇంట్లో తూర్పు ఆగ్నేయంలో పూజ గది యోగించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మిగిలిన వాళ్ళకి అంతగా యోగించకపోవచ్చు, కానీ మిగిలినటువంటి వాళ్ళతో కంపేర్ చేస్తే వీరికి మాత్రం ఈ పర్టికులర్గా రొటేషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి, బ్రోకర్ బిజినెస్ చేసేటువంటి వారికి, ఇటువంటి వారికి సంబంధించి ఇది ఎక్కువగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ దోషం లేకుండా ఉండాలి, ఆ పూజ గది మనం చేసేటువంటి ప్రదేశం మనకి బ్యాడ్ ఎఫెక్ట్స్ ఇవ్వకుండా ఉండాలి అని అంటే అమ్మవారి పూజ చేసుకోవడము, కామధేనువు ప్రతి ఉంచుకొని కామధేనువుకి పూజ చేసుకోవడం లాంటివి చేయడం ద్వారా తూర్పు ఆగ్నేయంలో ఉండేటువంటి పూజ కూడాను మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాస్తు పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడాను ప్లాన్ తీసుకునేటువంటి విషయానికి సంబంధించి, ప్లాన్ ఇచ్చేటువంటి విషయానికి సంబంధించి ఉండేటువంటి అనుభవం లేకపోతే చేసుకునేటువంటి విషయాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం యాక్చువల్గా ఈ క్లయింట్కి
సైట్ విజిటింగ్ చేసి ప్లానింగ్కి సంబంధించి అన్నీ చేయడం జరిగింది. కొద్దిగా డిస్కషను, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా జరిగాయి. అది నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి. బట్ అయినప్పటికీ ఆయన ఏం చేశారు అని అంటే, మనం ఇచ్చినటువంటి ఏ డ్రాయింగ్ కాకుండా ఆయన ఇంకొక కొత్త డ్రాయింగ్ టైప్ అనుకోని చెప్పేసి అనుకొని ఆ డ్రాయింగ్ని ఆ పిల్లర్స్ అవన్నీ కూడా వాటి ప్రకారంగా చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఈ కాలం పొజిషన్స్ వీటికి సంబంధించిన ఫోటో, అదేవిధంగా 2D డ్రాయింగ్ ఆయన పేపర్ మీద గీసేసి పంపించారు. ఈ విధంగా అనుకుంటున్నానండి, మరి ఎలాగన్నా వస్తుందేమో చూడండి అని చెప్పేసి నాకు పంపించారు. అయితే నేనేం చెప్పానంటే, సరే మీరు ఆల్రెడీ ఇంకా పిల్లర్స్ వేసేసారు కాబట్టి ఉన్న దాంట్లో నేనేం చేయగలను, నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి డిగ్రీలకు మనం అనుకూలంగా ఉండేలాగా ఇక్కడ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం డిగ్రీల ప్రకారంగా ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి మెయిన్ డోర్ వచ్చేసరికి ముఖ్య ప్లేస్లో ఇచ్చాము, ఎంట్రీలో డోర్ ఇచ్చాము. తర్వాత బాత్రూమ్ వచ్చేసరికి పడమర వాయువులో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకొక బాత్రూమ్ వచ్చేసరికి దక్షిణ నైరుతిలో వచ్చేలాగా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ కిచెన్, ఈ హాల్ ఇదంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈయన అనుకున్నటువంటి దాని ప్రకారంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి టాయిలెట్ మీరు ఇక్కడ నోటీస్ చేస్తే దక్షిణంలో వస్తుంది. అదేవిధంగా ఈయన డ్రాయింగ్లో అనుకున్నటువంటి విధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టాయిలెట్ వచ్చేసరికి దక్షిణ నైరుతి కొంతమేరకే వస్తుంది, కానీ నైరుతి ఎక్కువ వస్తుంది. కమోడ్ పొజిషన్కి ఆ ప్లేస్ సరిపోయేటువంటి విధంగా ఉండదు. తర్వాత ఈ హాల్ పొజిషన్ పెద్దగా ఏం మారలేదు. తర్వాత ఈ గేట్లు కావచ్చు, ఇవి మనం ఎన్నో రకాలుగా ఆలోచించి మంచి పాసిబిలిటీస్తో ప్లాన్లు ఇచ్చినప్పటికీ కూడా ఆయనకు నచ్చక ఆయనకి ఏదో మనం కరెక్ట్గా ఇవ్వలేదు అనిపించేసేసి ఆయన ఒక ప్లాన్ ఏదో మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాడు ఆయనకి నచ్చినటువంటి విధంగా. కానీ ఈయనకి వాస్తు ప్రకారంగా 10 మంది సిద్ధాంతుల వీడియోలు చూసి ఆ అనుభవం ఉన్నప్పటికీ ప్లానింగ్ విషయంలోకి వచ్చేసరికి అనుభవం లేకపోవటం వల్ల ఆ ప్లాన్ అంతా డిస్టర్బ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇదంతా. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, రూమ్ డైమెన్షన్స్ చిన్నవి అయిపోయాయి. ముందు పిలిపించుకునేటప్పుడు ఏం చెప్తారంటే, మాకు పక్కా వాస్తు కావాలండి, అన్నీ బాగుండాలండి అని చెప్పేసి చెప్తారు. ఆ డ్రాయింగ్లోకి వెళ్ళిన తర్వాత రూములు సరిపోవట్లేదండి, రూములు చిన్నగా వస్తున్నాయి, SFT కూడా మళ్ళీ చిన్నగా రావాలి, వీళ్ళకి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కువ అవ్వకూడదు, తక్కువ SFTలో మోర్ కంఫర్ట్ స్పేషియస్ రూమ్స్ కావాలి, ఎక్కడి నుంచి వస్తే రావు కదా. కాబట్టి ఇటువంటివి చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మీరే నష్టపోతుంటారు, మేమేమి నష్టపోం. మీకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో సగం సగం నాలెడ్జ్తో మీరు చేసుకున్నారు అని అంటే ఫైనల్గా మీరే నష్టపోతారు. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ప్లాన్ మీరు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొదటగా మనం ఇచ్చినటువంటి ప్లాన్కి సంబంధించి, ఈ పడమర ఫేసింగ్కి సంబంధించి ఇక్కడ ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ ప్లాన్కి సంబంధించి. ఇక్కడ మనం ఇచ్చినటువంటి బాత్రూంలో కమోడ్ పొజిషన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, డయాగ్నల్స్ అన్ని చూసుకొని ఇచ్చాము. రూమ్ ఇక్కడ కార్నర్లో వచ్చింది నేను కాదనటం లేదు, కానీ కమోడ్ వచ్చేసరికి నాగా కాకుండా ముఖ్య ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి కమోడ్ వచ్చేసి గంధర్వ ప్లేస్లోకి వస్తుంది. బెడ్రూమ్ పొజిషన్ వచ్చేసరికి ప్రాపర్గా మనం సెట్ చేసి ఇవ్వడం జరిగింది, కబోర్డ్స్ వీటిని అన్నిటిని ఉద్దేశించుకొని ఆలోచించుకొని. అదేవిధంగా పూజ కూడాను ఈశాన్యంలో ఇవ్వడం జరిగింది. కిచెన్ వచ్చేసరికి తూర్పు ఆగ్నేయానికి సంబంధించి ఇటు ఆగ్నేయ భాగంలోనే ఇవ్వడం జరిగింది. ద్వారాలు కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చినటువంటి ద్వారము 3W4W5 ఈ కాంబినేషన్లో వచ్చినటువంటి ద్వారము. తర్వాత ఉత్తరంలో వచ్చినటువంటి ద్వారం దితి పదేవతలో ఇవ్వడం జరిగింది. దక్షిణంలో గృహక్షేత్ర ప్లేస్లో మనం పదదేవత ప్లేస్లో ద్వారం ఇవ్వడం జరిగింది. తూర్పులో జయంత ప్లేస్లో ద్వారం ఇవ్వడం జరిగింది. ఇలాగ చాలా మంచి పాసిబిలిటీస్తో మనం ప్లాన్ ఇచ్చాము. యాక్చువల్గా ఈ ప్లాన్ వ్యూ అంతా కూడాను ఆయనే చూపించారు, ఒక 3-4 రకాలుగా ప్లాన్ వ్యూస్ అనుకున్నారు. బట్ కానీ చివరికి ఏమైపోయింది, ఈ కాలం పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ తక్కువ ప్లేస్మెంట్లో ఈ కాలం పొజిషన్ అని వచ్చిందని చెప్పేసి ఈ ప్లాన్ వద్దన్నారు. సరేనండి, ఈ కాలమ్స్ తీసేసి మరి కాలం లెంత్ ఎక్కువైనా ప్రాబ్లం లేదు, మీకు కొద్దిగా లోడ్ బేరింగ్ చేసేసుకొని ఇదే ప్లాన్ చేసుకోండి అంటే అట్లా కూడా చేయలేదు. తర్వాత మళ్ళీ ఇంకొక ప్లాన్ నాతో ఇంప్లిమెంట్ చేయించారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్లాన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ ప్లాన్ మరలా ఇది కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు. ఇందులోకి వచ్చేసరికి రూమ్స్ కొద్దిగా పెద్దగానే ఉన్నాయి, స్పేషియస్గానే ఉన్నాయి, 11:00 to 12:00, 10:30 to 12:00 ఇలాగా పర్లేదు, సరిపోయే విధంగా ఉండడం జరిగింది.
బట్ అయినప్పటికీ మరలా ఇది కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు, ఇది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఫైనల్గా వారికి ఉన్నటువంటి సగం సగం నాలెడ్జ్తో అనుభవరహిత సిచ్యువేషన్తో చేసుకున్నటువంటి ప్లాన్ ఏమైపోయింది, ఇక్కడ వీళ్ళు ఎజ్యూమ్ చేసుకున్న ప్లాన్ ఇక్కడ ఎలాగొచ్చింది అని అనుకున్నారు. కానీ స్కేల్కి వచ్చేసరికి చూసుకునేసరికి ఈ రూమ్స్ అన్నీ సరిపోవట్లేదు అని చెప్పేసి నాతో మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈయన చేసుకున్న ప్లానే కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాన్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే కాకపోతే టాయిలెట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అది కొంత వేరియేషన్ ఉంది, తప్పితే రూమ్ అయితే నియర్లీ అలాగే ఉంది కదా, అంతకు మించి రాదు కదా. కాబట్టి అవన్నీ వాళ్ళు ఆలోచించుకోవాలి. డ్రాయింగ్స్ చేసుకునేటప్పుడు మీకు వాస్తుల అనుభవం ఉన్నప్పటికీ కూడా, నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ప్రాక్టికల్ కండిషన్స్లో ప్లాన్స్కు సంబంధించినటువంటి నాలెడ్జ్ మీకు లేకపోతే ఫైనల్గా మీరే నష్టపోతారు. తర్వాత పూజ గది ఎదురుగా బాత్రూమ్ ఉండకూడదు, చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్న ఈ రీసెంట్ టైమ్స్లో కావచ్చు. నేను మొన్న ఈ మధ్య ఈ ప్లాన్ని మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పూజ గదికి ఎదురుగా రెండు టాయిలెట్స్ వచ్చాయి. తక్కువ తక్కువ ప్లింత్ స్పేసెస్లో పూజ గదికి ఎదురుగా టాయిలెట్స్ రాకూడదు, మెయిన్ డోర్కి ఎదురుగా టాయిలెట్స్ రాకూడదు, లేదు అని అంటే గర్భానికి ఎదురుగా టాయిలెట్స్ రాకూడదు. ఇలాగ మనం కొన్ని నియమాలు పాటించాలనుకున్నప్పుడు దానికి తగినటువంటి విధంగా పెద్ద స్పేసెస్లో మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే కొన్నిసార్లు పాజిబుల్ అవుతుంది. కొంతమందికి పెద్ద కన్స్ట్రక్షన్స్కి వెళ్ళినా కూడాను పూజ గదికి ఎదురుగా టాయిలెట్సే వచ్చేటువంటి సిచ్యువేషను. మీరు యూట్యూబ్లో ఎవరో సిద్ధాంత్ గారు చెప్పారు, ఆయన చెప్పడం వల్ల మేము ఇది పాటించలేకపోతున్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పాయింట్లు ఎవరైతే చెప్పిన సిద్ధాంతులు ఉంటారో వాళ్ళందరూ కూడాను పూజ గదికి ఎదురుగా బాత్రూమ్లు ఇచ్చిన వాళ్ళు, గర్భంలో కరెక్ట్గా సెంటర్లో టాయిలెట్స్ పిల్లర్స్ ఇచ్చిన వాళ్ళే చాలామంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కుదరవు, వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషను స్థలం యజమాని సహకరించకపోవడం, ఆయన ఒప్పుకోకపోవడం, అంతా అయిపోయాక మామూలు వాస్తుకి జనరల్ వాస్తుకి తీసుకురావడం సిద్ధాంతిని, ఇలాగ కొన్ని అంశాలన్నీ కూడాను మా పైన ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు మాకు తెలిసినప్పటికీ కూడాను వేరే గత్యంతరం లేక చేసేటువంటి సిచ్యువేషన్. ఇక్కడ మీకు డైరెక్ట్గా టాయిలెట్ డోర్కి ఎదురుగా పూజ గది డోరు రాలేదు కాబట్టి ఈ డోర్స్ లేకుండా గోడలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి కొంతమేరకు ఇది పర్వాలేదు, ఈ విధంగా చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్గా పూజ గది డోర్కి ఎదురుగా టాయిలెట్ గది డోరు ఇలాగ పెట్టేసేసి ఒకదానికొకటి చూసుకుంటూ ఉండేలాగా మాత్రమైతే మనం ఈ ప్లాన్లో ఇవ్వలేదు. ఈ సిచ్యువేషన్కి సంబంధించి నేను ప్రీవియస్గా కూడాను రెండు మూడు వీడియోలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి సైటు, మీ రిక్వైర్మెంట్స్, మీరు ఎంతలో కట్టుకోవాలనుకుంటున్నారు, మీ బడ్జెట్టు, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి ప్లాన్లో. తర్వాత మీకున్నటువంటి కొన్ని మూర్ఖపు ఆలోచనలు కూడా ఉంటుంటే వాటన్నిటిని కూడా మేము బ్యాలెన్స్ చేసుకుని ప్లాన్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటికి సంబంధించి మీరు ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తర్వాత మనం నిర్మించుకునేటువంటి ఈ ప్లాన్స్కి సంబంధించి చేసుకునేటువంటి మోడిఫికేషన్స్కి సంబంధించి ప్రతిసారి సిద్ధాంత్ గారిని పిలవాల. ఒక సిద్ధాంతి ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎన్నిసార్లు విజిటింగ్ అవసరం అవుతుందో తెలుసా మీకు? మొదటిగా స్థల పరిశీలనలు చేసి ప్లానింగ్ చేసే సందర్భంలో ఒకసారి, ప్లానింగ్ అయిపోయిన తర్వాత మీరు పెట్టుకున్నటువంటి ముహూర్తానికి మార్కింగ్ ఇవ్వాలి. తర్వాత ఆ గుంతలు తీసిన తర్వాత పిల్లర్స్ ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో పిల్లర్స్ కరెక్ట్గా వచ్చినా లేదా చూసుకునే సందర్భం ఒకటి. తర్వాత ఈ పిల్లర్స్ని నిలబెట్టి అయిపోయిన తర్వాత బేస్మెంట్ లెవెల్ వచ్చిన తర్వాత మొత్తం బీమ్స్ పోస్తారు, ఆ బీమ్స్ పోసే సందర్భంలో ఒకసారి రావాలి, కొలతలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తర్వాత సెక్షన్ కూడా పెడతారు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బీమ్స్ లెవెల్లో ఒకసారి, తర్వాత సెక్షన్ కూడా పెడతారు, ఆ సెక్షన్ కూడా పెట్టేటప్పుడు ఒకసారి, తర్వాత ద్వారాలు నిలబెడుతుంటారు, ఆ ద్వారాలు నిలబెట్టేటువంటి సందర్భంలో ఒకసారి, తర్వాత గోడలు కట్టుబడి చేస్తుంటారు, సెక్షన్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా బ్రిక్ వర్క్ స్టార్ట్ చేస్తారు, ఈ బ్రిక్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి, తర్వాత ప్లాస్టింగ్స్ చేస్తారు, ఆ ప్లాస్టింగ్స్ చేసేటువంటి సందర్భంలో ఒకసారి, తర్వాత వార్డ్రోబ్స్ కావచ్చు, అలమర్లు కావచ్చు ఇవి పెడతారు, ఇవి పెట్టేటువంటి సందర్భంలో ఒకసారి, తర్వాత ఎలక్ట్రికల్ లైన్స్ పైపులు, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ పెట్టేటువంటి సందర్భం ఒకసారి, తర్వాత ప్లంబింగ్ వర్క్ చేసేటువంటి సందర్భంలో ఒకసారి, తర్వాత
ఫ్లోరింగ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్లోరింగ్ లెవెల్స్ చేసేటువంటి సందర్భంలో ఒకసారి, తర్వాత పెయింటింగ్స్కి సంబంధించి పెయింటింగ్ లెవెల్లో ఒకసారి, తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ వార్డ్రోబ్స్ సోఫా సెట్స్ సీటింగ్ ఏరియాస్ సీటింగ్ పొజిషన్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి పరిస్థితులు ఒకసారి, ఇలాగా ఒక గృహానికి సంబంధించి తక్కువలో తక్కువగా ఒక సిద్ధాంతి గారి యొక్క అవసరం కనీసం 10 నుంచి 15 సార్లు అవసరం ఉంటుంది. కంప్లీట్ అయ్యేలోపు, ఇల్లు మొదలు పెట్టిన దగ్గర నుంచి గృహప్రవేశం అయిపోయేలోపు ఒక 10 నుంచి 15 సార్లు సిద్ధాంతి గారి ఆవశ్యకత ఖచ్చితంగా ఒక గృహానికి ఉంటుంది. కానీ మీరు ఇచ్చేటువంటి ఫీజులు 1000కి 2000కి, లేకపోతే అంటే మీరు తీసుకునే మీరు ప్లాన్ తీసుకునేటువంటి ఏరియాలో మీ సిద్ధాంతి గారికి ఇచ్చేటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో 1000కి 2000కి ఇన్నిసార్లు రావాలంటే ఎవరు రారు. అదేవిధంగా యూట్యూబ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఒకవేళ మీరు ఒక 10,000 ఫీజు ఇచ్చి పిలిపించుకున్నారంటే ఆ ఒక్కసారి వచ్చేసేసి డ్రాయింగ్ కంప్లీట్ చేసేసి మీకు మార్కింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు, కానీ మళ్ళీ మధ్యలో రావాలి అంటే మాకు మళ్ళీ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండదు. అందరూ ఏం చెప్తారంటే సార్ మా దాకా వచ్చినప్పుడు రాండి, మా ఊరు దాకా వచ్చినప్పుడు రాండి సార్ అని చెప్పేసి అడుగుతుంటారు. ప్రత్యేకంగా ఎవరు పిలిపించుకోరు. ఒకవేళ ఏదన్నా సందర్భం వచ్చి అక్కడ దాకా వెళ్ళినప్పుడు వెళ్ళి చూస్తే అవి సరైనటువంటి విధంగా లేనప్పుడు ఇవి సరి చేసుకోండి అని చెప్పి మళ్ళీ పగలగొట్టేటువంటి సిచ్యువేషన్. అలాగ పగలు కొట్టుకోవడానికైనా మళ్ళీ సిద్ధపడతారు, తప్పితే సిద్ధాంతి గారిని మళ్ళీ సందర్భం అవసరం ఉన్నప్పుడు పిలిపించుకొని ఆయన ఫీజు ఆయనకిచ్చి ప్రాపర్గా అవన్నీ సెట్ చేయించుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ప్లాన్కి ఇట్లాంటి వాటికి పిలిపించుకుంటారు, సగం అమౌంట్ ఇస్తారు, ఇక తర్వాత మళ్ళీ మధ్యలో పిలవరు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఇంకొంతమంది మోడిఫికేషన్స్ చేసుకుంటుంటారు. ఈ మోడిఫికేషన్స్ చేసేటువంటి సందర్భంలో కొన్నిసార్లు మేము వారి పరిస్థితి తెలుసుకొని కొంత ఫీజే తీసుకొని తర్వాత ఫీజు మరలా ఇద్దుగానలేయా అని చెప్పేసి చెప్పి మరలా వస్తాను నీకు కంప్లీట్ అయ్యే టైంకి, ఆ టైంలో ఇద్దుగానే అంటే మొత్తం అంతా రెనోవేట్ చేసుకుంటారు, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకా ఫోన్ చేయరు, పిలవరు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. కొంతమంది ఏం చేస్తారంటే ముందు పిలిపించుకుంటారు, పిలిపించుకున్న తర్వాత చూయించుకొని అంతా అయిపోయిన తర్వాత సార్ మీకు ఫోన్ పే చేస్తామండి అమౌంట్, కొద్దిగా ఏమనుకోవద్దు సార్ ఫోన్ స్విచ్ అయిపోయింది, ఫోన్ పనిచేయటం లేదు, నెట్వర్క్ పనిచేయటం లేదు, ఇట్లాంటి విషయాలు చెప్పేసేసి తర్వాత పంపిస్తూ ఉంటారు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఇలాగా మమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ చివరికి మిమ్మల్ని మీరే మోసం చేసుకునేది, మమ్మల్ని కాదు. ఇప్పుడు మేము స్పెండ్ చేసేటువంటి టైం ఏదైతే ఉంటుందో మీరు ఎంతో కొంత ఫీజు ఇస్తారు సరే, అది ఎక్కువ తక్కువ తర్వాత విషయం. మీ నిర్మాణానికి సంబంధించి చేర్పులు మార్పులకు సంబంధించి మా అవసరం ఉన్నప్పుడు మా మమ్మల్ని దాటవేసేసి ఆయన పిలిస్తే మళ్ళీ ఖర్చు అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళిపోతారు, తప్పులు చేసుకుంటారు, తప్పులు చేసుకున్న తర్వాత మరలా పిలిపించుకొని అప్పుడెప్పుడో డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడే కంటే ముందే మీరు ప్రాపర్గా దానికి సంబంధించి మీరు చేసుకున్నట్లయితే ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. సిద్ధాంతి గారి అవసరం కన్స్ట్రక్షన్ అయిపోయేలోపు చాలాసార్లు ఉంటుంది, కన్స్ట్రక్షన్ కావచ్చు, మోడిఫికేషన్కి సంబంధించి కావచ్చు, ఇతరితర అంశాలకు సంబంధించి కావచ్చు, ఇలాగ చాలా విషయాల్లో సిద్ధాంతి గారి అవసరం ఉంటుంది. చిన్న చిన్న విషయాలు ఫోన్లో క్లియర్ అయ్యేటువంటి విషయాలు అయితే ప్రాబ్లం లేదు, కానీ కొలతలు పెట్టేటువంటి సందర్భంలో ప్రాపర్గా అరేంజ్మెంట్స్ని సెట్ చేసుకునేటువంటి విషయంలో, ఇంటీరియర్గా చేసుకునేటువంటి విషయంలో రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ కూడా ఎక్కువగా ఈ అపార్ట్మెంట్స్ కావచ్చు, ఈ కల్చర్ వచ్చిన తర్వాత బెడ్స్ బెడ్ పొజిషన్స్ ఇవన్నీ ఒక గోడకు ఫిక్స్ చేసుకొని బెడ్లు ఇచ్చి బెడ్లు కన్స్ట్రక్ట్ చేసేసుకుంటున్నారు. తీరా తర్వాత వెళ్ళి చూస్తే మనం డ్రాయింగ్లో ఇచ్చినటువంటి బెడ్కి వాళ్ళు అక్కడ ఫిక్స్ చేసినటువంటి బెడ్కి సంబంధం ఉండదు, అది ఎక్కడో నెగిటివ్ ఏరియాలోనో లేదంటే డిస్పోజల్ ఏరియాలోనో డిప్రెషన్ ఏరియాలోనో ఎక్కడో ఉంటుంది ఆ బెడ్. ఆ బెడ్ మార్చలేము, 50,000 ఖర్చు పెడతారు, కానీ అవన్నీ చేసుకునే ముందు సిద్ధాంతి గారికి 4,000 5,000 ఇచ్చి పిలిపించుకుంటే మీకు కరెక్ట్గా గైడ్ చేస్తారు కదా. ఆల్రెడీ ప్లాన్లో ఇస్తాము మేము, 2D ప్లాన్ ఇచ్చేటువంటి సిద్ధాంతులు మాలాగా యూట్యూబ్లో ఎవరైతే మీకు ప్లాన్లు ఇస్తారో డిగ్రీల ప్రకారంగా అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూసి మీకు చెక్ చేసి చెప్తారో వాళ్ళందరూ కూడా బెడ్ పొజిషన్స్ ఇవన్నీ ఇస్తారు. ఇక్కడ మీకు ఈ వీడియోలో ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఇదిగోండి, ఈ అరేంజ్మెంట్స్ మొత్తంలో ప్రాపర్గా అన్నీ ఇచ్చాం కదా. ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ పొజిషన్ ఇచ్చాము, తర్వాత ప్లాట్ఫామ్ పొజిషన్, బయట సింక్ పొజిషన్ ఇచ్చాము, కిచెన్లో ప్లాట్ఫామ్ పొజిషన్ ఇచ్చాము, డైనింగ్ అది మామూలుగా మనం పెట్టుకుంటాం కాబట్టి ఆ టేబుల్కి ప్రాబ్లం లేదు, ఇక్కడ టీవీ యూనిట్ పొజిషన్ ఇచ్చాము, ఎక్కడ పెట్టుకోవాలి దివాన్ కాట్ ఎక్కడ పెట్టుకోవాలి, సోఫా సెట్ ఎక్కడ పెట్టుకోవాలి, తర్వాత పిల్లలకి స్టడీ ప్లేస్ కావచ్చు, స్టడీ టేబుల్ కావచ్చు ఎక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇచ్చాము మనం, అదేవిధంగా ఈ కమోడ్స్ పొజిషన్ ఎక్కడ ఉండాలి అనేది ఇచ్చాము. ఇవన్నీ ప్రాపర్గా ఇచ్చినప్పుడు ఆ డ్రాయింగ్ చూసి మీరు దాన్ని చేసుకోగలిగినప్పుడు
ప్రాబ్లం లేదు, సిద్ధాంత గారి యొక్క ఆవశ్యకత తక్కువగా ఉంటుంది. మీకు ఈ ప్లాన్ చూసి మీరు చేసుకోగలిగితే చాలు. ఇక్కడ మీకు డైమెన్షన్స్ కూడా ఇచ్చాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద్వారాలకు సంబంధించి ద్వారానికి కార్నర్కి ఎంత స్పేస్ ఉండాలో కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. తర్వాత ద్వారం సైజ్ మెన్షన్ చేశాను, విండోస్ సైజెస్ మెన్షన్ చేశాను. తర్వాత ఇక్కడ ఇలాగ ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు డ్రాయింగ్లో ఇచ్చినప్పుడు వాటిని చూసుకుంటూ మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే మా ఆవశ్యకత మీకు అంత అవసరం ఉండకపోవచ్చు. మీరు ప్రాపర్గా వాటిని సెట్ చేసుకుంటే చాలు. కానీ ఇలాంటివి మీకు ఐడియా లేదు, వీటికి సంబంధించినటువంటి అవకాశం లేదు, సిద్ధాంత్ గారు ఖచ్చితంగా దగ్గరుండి చేపించుకోవాలి అని చెప్పేసి మీరు అనుకుంటారు, అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిలిపించుకోండి. తప్పు లేకుండా ఉండాలి. ఈ ప్లాస్టింగ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే అరేంజ్మెంట్స్ విషయానికి సంబంధించి కావచ్చు, తప్పు లేకుండా ఉండాలి అంటే ఒకటికి 4 సార్లు పిలిపించుకొని చూపించుకోండి. ఒకవేళ యూట్యూబ్లో చెప్పేటువంటి సిద్ధాంతులు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి మీకు అనిపించినట్లయితే మీ లోకల్లో ఉండే సిద్ధాంతులను పిలిపించుకోండి. మీరు మంచి ప్లాన్లు ఇచ్చేటువంటి వాళ్ళు మీ ఏరియాలో కూడా ఉంటారు, మంచిగా వాస్తు చెప్పేవాళ్ళు మీ ఏరియాలో కూడా ఉంటారు. కాబట్టి అమౌంట్ విషయమే మీరు ఆలోచించేసి ఇంటి కోసం ఆగిపోయారు అని అంటే మాత్రం తర్వాత వాటి రెక్టిఫికేషన్ కోసం అయ్యేటువంటి ఖర్చు కనీసం మాకు ఇచ్చే దాంట్లో 10% కూడా ఉండదు ఫీజు, మాకు ఇచ్చే ఫీజు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటి డెసిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.